హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వీక్కీ టెక్నిక్స్. సార్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఎటువంటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ దొరకడం జరుగుతుంది. ఇప్పుడైతే టాపిక్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ట్రెండీ వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చెప్తాను. మీరు థంబ్నైల్లో చూసుకుంటారు ముందట ఫోటో, మీకు ఆ విధంగా మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఒక్కటే వన్ క్లిక్తో మీరైతే ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు అందుకు ఒక యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఎంబీట్ ఏపీకే అనమాట. ఇదైతే మీకు ప్లేస్టోర్లోనే అయితే అవైలబుల్గా ఉంది. మీరు కింద లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్లోకి వెళ్తుంది. అక్కడ నుండి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకైతే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు స్టేటస్లు కూడా చూసుకోవచ్చు. అంటే స్టేటస్ పెట్టడానికి కొన్ని వీడియోస్ వస్తుంటాయి, అవిటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ స్టేటస్లోకైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది చూడండి, ప్లస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఆ ఫోటోని అయితే క్రాప్ చేసుకోండి. ఎక్కడికన్నా మీరు ఇక్కడ డన్పై క్లిక్ చేయండి. పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. నేనైతే వాల్యూమ్ అయితే తక్కువ పెడుతున్నాను. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కింద. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మ్యూజిక్ ఏ విధంగా యాడ్ చేయాలని చెప్తాను. కింద యాడ్ మ్యూజిక్ అని ఉంచండి, దీనిపై క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా చాలా కనబడతాయి. మీరు కేటగిరీస్, మీరు ఏ కేటగిరీస్ అయినా సెలెక్ట్ తీసుకుని, నేను తెలుగు సెలెక్ట్ చేసుకుని నేనైతే కొన్ని అయితే డౌన్లోడ్ చేశాను. ఒక సాంగ్ని అయితే ప్లే చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సాంగ్ అయితే ఇక్కడ యూజ్ బై క్లిక్ చేస్తే మీకైతే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు సాంగ్ అయితే. ఇది మనకు ఫస్ట్ స్టెప్ అన్నమాట సాంగ్స్. అండ్ మీకు ఏ విధంగా ఎఫెక్ట్స్ ఏ విధంగా వేయాలంటే, ఇక్కడ మీకు పైన బర్త్డే అని ఉన్నాయి చూడండి. మీకు ఓల్గైన బర్త్డే విషయం చెప్పాలనుకుంటే మీకైతే బెస్ట్ యాప్ అన్నమాట. మీరు ఒకనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంటర్ నేమ్ అని చూడండి. ఇక్కడ మీ నేమ్ ఎలా ఇవ్వాలంటే ఎడిట్ టెస్ట్ అని కింద ఆప్షన్స్లో కనబడుతున్నాయి చూడండి. కింద యాడ్ ఫోటో, యాడ్ మ్యూజిక్, థెమ్స్, యాడ్ టెస్ట్ అని యాడ్ టెస్ట్పై క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ నా నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ విక్కీ అని ఇచ్చేసి డన్పై ఓకే. సారీ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే నా నేమ్ ఇచ్చేసాను. ఈ విధంగా మీరు బర్త్డే విషెస్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మీకైతే చేంజ్ అవుతుంటుంది. మీరు పక్కకు స్క్రోల్ చేయండి. అండ్ మీకు థెమ్స్ అంటే మీకు ఇట్లా మీకు అచ్చకుండా ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు. కింద మీకు ఫొటోస్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పటికి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షేక్ అవుతుంది అన్నమాట. అండ్ బర్త్డే కాకుండా తర్వాత ఇంకా ఎలా చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చి చేయండి. ఇక్కడ లవ్ అని ఉంది చూడండి, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ నేమ్ అంటే మీ నేమ్ అయితే వచ్చేస్తుంది అక్కడ చూడొచ్చు. నేను ఏ విధంగా చేస్తున్నాను, నేను కాపీ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మన టైటిల్ సాంగ్ని ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు మంచి వాట్సాప్ స్టేటస్ యాప్ అన్నమాట. ఇక్కడ గాడ్లోకి వెళ్ళాను. ఇక్కడ మీరు ఏమన్నా గాడ్ సాంగ్స్ పెట్టుకుంటే ఏదో మంచి ఎఫెక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నేను ఇంకా వేరే చూపెడతాను. ఇక్కడ స్మోక్ అని ఉంచండి, నేను దీనిపై క్లిక్ చేశాను. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ మనకి ఇంకా వేరే చూసుకుంటే ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫైర్ ఎఫెక్ట్ ఉంది, జై హింద్ అండ్ హౌ ఎంటర్ నేమ్. ఇక్కడ మీకు నేను థంబ్నైల్లో చూపించింది ఏ విధంగా ఎడిట్ చేయాలంటే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ జనరల్ అని ఉంచండి ఫస్ట్, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి చూసారు కదా. అండ్ ఇక్కడ అండ్ ఇప్పుడు నేను ఇదన్నమాట. ఇక్కడ మీరు మై నేమ్ ఉన్న కాడ ఇక్కడ ఎడిట్ టెస్ట్పై క్లిక్ చేసి మీ నేమ్ ఇచ్చేసేయండి. నేను నా నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి డన్పై క్లిక్ చేశాను. ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్ అయితే. అండ్ మీకు
ఇక్కడ ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి అన్ని మీకు అయితే ఇక్కడ ఇక్కడ స్మోక్ అయిపోయింది. ఇక్కడ నియోన్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగానైతే మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు మంచి యాప్ అన్నమాట. మీరు ఒకవేళ వాట్సాప్ స్టేటస్ మీకు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో కావాలనుకుంటే చూసుకోవచ్చు ఏ విధంగా వస్తున్నాయో. చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి మీకు. ఈ యాప్ ఈ రీసెంట్గానైతే లాంచ్ అయింది. చాలామంది మీరు చూస్తూనే ఉంటారు ఇటువంటి ఎఫెక్ట్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానివ్వండి వాట్సాప్ స్టేటస్ పెట్టే ఉంటారు. అందరికీ తెలియడానికి అయితే ఈ వీడియోని ఎడ్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఈ వీడియోని అందరికీ ఇంకా ఎక్కువ మందికి తెలిసేటట్టు చేయాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధంగానైతే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా. ఇదే అన్నమాట ఈ యాప్లో మొత్తం నేనైతే మీకు ఫ్యూచర్స్ అనే పని ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి ప్రతి ఫ్యూచర్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎడిటింగ్ వీడియోస్ అయినా కానివ్వండి మీకైతే మొబైల్స్ గురించి అయితే మీకు ఎక్కువగా మొబైల్స్ వీడియోస్ అయితే వస్తుంటాయి ఈ మధ్య. ఇప్పుడు నేను ప్రతిదీ మొబైల్స్ గురించి అప్లోడ్ చేస్తుంటాను. అంటే మొబైల్ గురించి అంటే మొబైల్ స్పెసిఫికేషన్స్, మీకు ఏమైనా కొత్త మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయా, ఎంత ప్రైస్లో లాంచ్ కాబోతుంది అనేది అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుండే. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీకు మొబైల్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.